వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ వైసీపీలోకి చేరడం శుభ పరిణామము అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు క్లస్టర్ 2 పార్టీ అధ్యక్షులు అంగా రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీహరిపురం 2 గుడ్లు వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు యువకులు, మహిళలు 350 మంది వరకు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఆనంద్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా క్లస్టర్ 2 అధ్యక్షులు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం బాధితులు చేపట్టిన నుంచి ఆనంద్ కుమార్ పలు సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, సమస్య కోసం తన వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తికి సమస్య పరిష్కరించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, వార్డు అధ్యక్షులు ఆడారి హరీష్, పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు అనిల్ తదితరులు. నేను మీ అన్నింటి కంటే సార్ విషయంలో ఒకసారికి నేను సార్ని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం స్టార్టింగ్లో, సార్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇది పారిశ్రామిక ప్రాంతమే కానీ ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరూ కూడా ఉపాధి లేనటువంటి ఎక్కువ మంది యువత ఉంటారండి అని చాలా సందర్భాలు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకసారి వచ్చిన వెంటనే అన్నింటికంటే మంచి విషయం ఏంటంటే సార్ ఆ విషయాన్ని మరి నిజంగా నేనైతే ఫ్రాంక్గా మీరు ఏమనుకుంటా అనుకుంటే సార్ ఈజీ తీసుకున్నారేమో అనుకున్నాం, కానీ సుమారు 1 కోటి రూపాయలు పైన వేచించి 2 రోజులు జాబ్ మీద కండక్ట్ చేసి 92 కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ 1850 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆడానంద్ కుమార్ గారు మున్సిపల్ అంటే సుమారుగా 1850 కుటుంబాలకి చేరుకునిచ్చారు. అలాంటి మంచి వ్యక్తిని, మన కోసం ఆలోచించే వ్యక్తిని, మన పారిశ్రామిక ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తిని మనం గుర్తించవలసిన బాధ్యత మనకు అందరికీ ఉందా లేదా చెప్పండి. ఒకటిగా ఉంటే మనందరం ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఆనంద్ కుమార్ గారికి గట్టిగా. సార్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, 10th క్లాస్ విద్యార్థులు కానివ్వండి, ఇంటర్మీడియట్ విద్యార్థులు కానివ్వండి, డిగ్రీ విద్యార్థులు కానివ్వండి, 500 పైబడి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను అందరినీ కూడా ఒకదారి చేర్చి వారికి పురస్కార అవార్డు ఇచ్చి వారికి ఎంకరేజ్మెంట్గా 2000 రూపాయలు మళ్ళీ ఆయన ఇస్తూ ఒక సర్టిఫికేట్ ప్రజెంట్ చేసి వాళ్ళందరినీ సత్కరించి ప్రజా యూత్ని రేపటి రోజుని ఇలా చేస్తే ఇంకా మళ్ళీ ప్రోత్సహించే విధంగా చేస్తారనే ఉద్దేశంతో సార్ వాళ్ళ పిల్లలు బాగుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులకి పిల్లలకి మంచి సందేశం ఇచ్చి పంపించడం చాలా మంచి విషయం. శ్రీహరిపురంలో గొల్లపాలెం కానివ్వండి, పైన ఇంద్రా కాలనీ కానివ్వండి, మరి అదేవిధంగా శ్రీహరిపురం గ్రామంలో కూడా స్లమ్స్ ఎక్కువ సార్. ఈ స్లమ్స్లో 40 గజాల్లో 3 ఫ్లోర్లు అంటే 3 కుటుంబాలు ఉండేటువంటి ప్లేస్ సార్. యాక్చువల్గా అంత థిక్లీ పాపులేటెడ్ ఏరియా, మీకు చూస్తే చిన్న గ్రామంలో చూసుకుంటే 6 బూతులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. అంత పాపులేట్ ఉన్న ఏరియా, కానీ స్థానికంగా ఉన్నటువంటి విద్యాపరంగా వెనుకబడున్నారు, ఉద్యోగపరంగా వెనుకబడున్నారు, ఆర్థికంగా వెనుకబడున్నారు. మరి వాళ్ళందరికీ కూడా చేయదనివ్వాలంటే మీరు పారిశ్రామిక ప్రాంతంగా మీరు పెద్ద కాబట్టి ఆలోచించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పించే మార్గాన్ని మీరు ఎతికి మాకు చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఈరోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటాను సార్. బాగున్నారమ్మా అని అడుగుతున్నాను. వాళ్ళు బాగున్నారంటే తప్ప వాళ్ళు నేను ఓటు అడిగే పరిస్థితి అయితే నేను ఎక్కడా కూడా అడగలేదు. ఎందుకు అని అంటే నాకు నమ్మకం, నిజంగా అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ 18 నెలల్లో కూడా పూర్తిగా సంక్షేమం గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ నుంచి టెక్నికల్ ప్రాబ్లంలు ఏమైనా ఉంటే అది నా ద్వారా కంపల్సరీగా అందరికీ కూడా ఈరోజు అందడం జరిగింది. ఆ ధైర్యంతోనే నేను వెళ్ళినప్పుడు బాగున్నారమ్మా అని అంటే చాలా నవ్వుతూ బాగున్నారని పలకరించి ఆదరించి ప్రతి ఇంటి దగ్గర కూడా అట్లీస్ట్ 3-4 నిమిషాలు మాట్లాడే పరిస్థితి ఈరోజు ప్రజలకు అంత దగ్గర అయ్యిందంటే నిజంగా నేను చాలా అదృష్టవంతుని నేను భావిస్తున్నాను. వీళ్ళందరూ నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరినైనా నిజంగా బాధపడే వాళ్ళు ఎవరైనా, నిజంగా పేదవాళ్ళు ఎవరైనా కూడా కష్టంలో ఉంటే నేను చూస్తానమ్మా, తర్వాత చూస్తాను, తర్వాత రండి అని నేను వాళ్ళని దాటి ఎందుకో నాకు సెంటిమెంటల్గా ఎప్పుడు వెళ్ళలేను. నేను వాళ్ళకి ఏదో ఒకటి చేసి బయటికి నేను అక్కడి నుంచి కదలాలి తప్ప ఏం తర్వాత చూస్తానమ్మా, లేదా ఆఫీసు రండి, లేకపోతే సురేష్ గారు మీరు చూసుకోండి, లేకపోతే రామప్రసాద్ గారు మీరు చూసుకోండి, అనుకున్న వాళ్ళు చూసుకోండి అని ఎప్పుడూ నేను చెప్పలేదు. ఎప్పుడు చెప్పేవాడిని కాదు, అక్కడ ఉండి వెనకాతల నేను గడప గడపకి మన ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా అక్కడ నా వెనకాతలు ఉన్న కుర్రోళ్ళకి ఇమీడియట్గా అప్ చెప్పి నాకు 2-3 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పి
నేను అక్కడి నుంచి బయలుదేరేవాడిని. ఆ తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అన్నది ఆ కుర్రవాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగేది. అందుకనే ధైర్యంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆ ప్రజలను అడగగలుగుతున్నాను, అమ్మా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, సంతోషంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఏదమ్మా ఓటేయండమ్మా, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మనం ఆయనకి 5 సంవత్సరాలు సమయం ఇచ్చాం, ఈ 5 సంవత్సరాల్లో అందులో 2-2.5 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయింది, మరి ఆ కరోనాలో భారతదేశమే కాదు ప్రపంచం అంతా మీడియా ముందే కూర్చొని మన అందరికీ జాగ్రత్తలు చెప్పడం తప్ప, ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా జాగ్రత్తలు చెప్పడమే తప్ప, అగ్ర దేశాల దగ్గర నుంచి యూరోపియన్ దేశాలు కానీ అన్ని దేశాలు కూడా మన జాగ్రత్తలు చెప్పడం తప్ప ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లే పరిస్థితి అయితే ఆ 2-2.5 సంవత్సరాలు లేదు. కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఆ సమయంలో కూడా ప్రజల దగ్గరికి పాలన వచ్చింది అని అంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళు భిన్నంగా ఇంటికి వచ్చి ఆ కరోనా టైంలో కూడా తలుపు కొట్టి ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడం కానీ, వాళ్ళకు అప్పచెప్పిన 50 కుటుంబాలు కూడా సురక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని భావించి వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా మనకు పనిచేయడం జరిగింది. మొన్న 1వ తారీఖుని ఇదే వాలంటీర్ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ ముసలి వాళ్ళు ఏమా పొద్దున్న 6 గంటలకు వచ్చే పెన్షన్ ఇచ్చేదానివి ఏమా రాలేదు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. 2వ రోజు చూశారు వాళ్ళు ఏడుపు ముసలి వాళ్ళందరూ ఏడటం మొదలెట్టారు, ఇదేంటి మాకు పెన్షన్ వస్తుందా లేదా, 3వ రోజు కూడా రాలేదు. ఇది ఇంకా ఈ వీళ్ళ బాధ చూడలేక, ఈ వృద్ధుల బాధ చూడలేక వాలంటీర్లు 85% వాలంటీర్స్ రిజైన్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో 85% వాలంటీర్ రిజైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ముసలి వాళ్ళ బాధ చూడలేక, వాళ్ళ టీడీపీ వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక రిజైన్ చేస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడికి ఇదొక ఆనందం, ప్రజలు సుఖంగా ఉన్నారంటే తట్టుకోలేడు ఆయన. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు కరోనా టైంలో తీసేస్తే 2.5-3 సంవత్సరాలు ఆయన పాలనలో 1వ వంతైన 14 సంవత్సరాలు చేశాడా నేను అడుగుతున్నాను. ఈరోజు మనం ఎప్పుడైనా కూడా గూగుల్లో కొడితే భారతదేశంలో ఏ రాష్ట్రం 1 ఎడ్యుకేషన్లో ఉంది అని అంటే ఎప్పుడు కేరళ చూపించారు. ఈరోజు మనం కొడితే ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. కేవలం 2.5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను మార్చి ఈరోజు నాడు నేడు పెట్టి స్కూల్స్ ను బ్రహ్మాండంగా నడిపించిన ఘనత ఆయింది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తెచ్చుకోవాలి. గతంలో 14 సంవత్సరాల్లో ఆయన చేయలేని చేయగలిగాడు. మరి ఆరోగ్యశ్రీ పెట్టారు వాళ్ళ తండ్రి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే అదే ఆరోగ్యశ్రీని ఈరోజు నాడు 25 లక్షల రూపాయలకి మనకి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరింటికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి కార్డు పెట్టి ట్రీట్మెంట్ చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి. మనం ఓటు అన్నది చాలా వాల్యుబుల్. మన 5 సంవత్సరాల జీవితాన్ని ఒక్క 13వ తారీఖుని మే 13వ తారీఖుని మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది 5 సంవత్సరాల తాలూకా మన జీవితం. ఈరోజు మేమున్నాం మీకు సిద్ధంగా మీకు పనిచేయనందుకు, ఈరోజు మేమున్నాం మీకు ఏ కష్టం వచ్చినా మేము ఆదుకోనందుకు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా మెరుగ్గా ఈ పథకాలను ఇంకా కంటిన్యూ చేసి ఇంకా మెరుగ్గా ఇవ్వనందుకు. మరి ఇటువంటి పార్టీ రావాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలి, మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి. ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా ఎవరికి కూడా ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరు దీవులతో మీ అందరూ కూడా మంచి మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తే తప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇచ్చి కంపల్సరీగా ఏదైతే వాళ్ళు మనకు మాట ఇచ్చారో, మా పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది మాట ఇచ్చారో దాన్ని కంపల్సరీగా అమలు చేసేటట్టు చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గతంలో ఉన్న మరి నాయకులు కానీ గెలిపించిన ఎమ్మెల్యేలు కానీ ఎందుకు నిరుద్యోగులను వదిలేశారన్నది నాకైతే తెలియదు. కానీ నేను మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది నిరుద్యోగ సమస్య మీదని సందర్భంగా తెలియజేస్తున్నాను.
మరి నేను వచ్చిన తర్వాత 225 కోట్ల రూపాయల వరకు ఈ 14 వార్డుల్లో చేయడం జరిగింది. నాకు మరొక అవకాశం ఇస్తే ఒక్క సంవత్సరంలో ఈ 14 వార్డుల్లో మళ్ళీ సంవత్సరం తర్వాత ఏ వీధికి వచ్చినా కూడా మాకు కష్టం ఉంది, మాకు ఇబ్బంది ఉంది అని నా ముందు ఎవరూ రాకుండా నేను అన్ని పనులు కూడా పూర్తి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రేపు 13వ తారీఖుని వచ్చే ఎన్నికల్లో మరి బొత్సా ఝాన్సీ గారు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఆవిడ రాకతో ఆవిడ పేరు అనౌన్స్ చేయగానే చాలామంది ఈరోజు ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేటర్స్ కానీ అందరూ కూడా ఆవిడంటే, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ 2 సార్లు ఎంపీ చేశారు, బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. మన వైజాగ్ కోసం చాలాసార్లు పార్లమెంట్లో కూడా ఆవిడ మాట్లాడి మనకి చాలా విషయాల్లో చాలా మన వైజాగ్కి మేలు చేసిన పనులు ఆవిడ చేశారు కాబట్టి ఆవిడని కూడా కంపల్సరీగా 2 ఓట్లు ఉంటాయి, ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి, ఆ 2 ఓట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎవరిగా ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇల్లు వచ్చే కార్యక్రమం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చాలా సమయం అయింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.